వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలన్నీ చూస్తే కనుక నేడు టీ హబ్ ప్రారంభం అనేటువంటిది కూడా ప్రధానంగా ఒక వార్త రావడం జరిగింది. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రతన్ టాటా చేతుల మీదుగా ఇంక్యుబేటర్ సెంటర్ ఒకటి, అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం, అండ్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన తొట్టతొలి టీ హబ్ అంటే సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ మొత్తం అన్నింటికి కూడా సంబంధించి ఒక స్టార్టప్ కంపెనీస్ అన్నింటికి ప్రోత్సాహం, దీనికి సంబంధించి మాట్లాడదాం వీరితో. శ్రీనివాస్ యాదవ్ గారు, ఏమనిపిస్తోంది ఈ రోజు గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు? ఒకప్పుడు హైదరాబాద్ అంటే చాలా పాత కట్టడాలతో పాటు పురాతన భవనాలతో పాటు హైటెక్ సిటీ కూడా వచ్చి చేరింది, అందులో భాగంగానే టీ హబ్ కూడా వచ్చి చేరుతోంది అనుకోవచ్చు అంటారా? టీ హబ్ వల్ల ఐటీ వైపు మరింత, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు మరింత ఆసక్తిగా గమనించే, అంటే హైదరాబాద్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ మరింత పెరగనుందా, ఏమనిపిస్తోంది? ఈరోజు అంటే స్పష్టంగా దేశంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా ఇతర ప్రభుత్వాలు కావచ్చు, ఒక బలమైన నిర్మాణాన్ని ఈ దేశంలో వేయడం జరిగింది. అంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రణాళికలో సంఘంలో ఉన్నప్పుడు, పివి నరసింహారావు ఉన్నప్పుడు అక్కడి నుంచి మొదలుకుంటే, తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, టెక్నాలజీ డెవలప్మెంట్ లో ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమైందంటే, తప్పకుండా హైదరాబాద్ గతం వర్తమానాన్ని వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుందని మనం చరిత్ర చదువుకున్నాం. మనం స్పష్టంగా అంటే గతంలో ఒకవైపు ఆల్విన్ కంపెనీస్, అవన్నీ కంపెనీస్ కూడా హైదరాబాద్కి వచ్చినాయి, ఇది కొత్త కదా. ఐడిపిఎల్ కావచ్చు, అక్కడ అజంతా ఎమ్మెల్యే కావచ్చు, అంటే ఆ రోజు నిజాం ప్రభుత్వం నుంచి మొదలుకుంటే ఈ రోజుకు హైటెక్ సిటీ అదే ఫైనల్ కాదు, అదేవిధంగా ఇంకా ఐటీఐ అంటే ఫైనల్ కాదు, ఎందుకంటే అంటే ఎప్పటికీ కూడా మానవ చరిత్రలో మనుగడ కోసం, తన అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం అయినా చేయాలో చేస్తుంది. హైదరాబాద్ ఎస్పెషల్లీ టెక్నాలజీలో విషయానికి వస్తే చాలా కంపెనీస్ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు, నిజాం ప్రభుత్వం నుంచి కావచ్చు. మేమేమంటున్నామంటే ఈ రోజు స్పష్టంగా ఏదైతే టీ హబ్ తీసుకోవడం జరిగిందో దాన్ని ఎగ్జాక్ట్ గా చేస్తేనే మాత్రమే అయితే తప్పించి ఏదో తూతూ మంత్రంగా చేస్తే కాదు. అదేవిధంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ కూడా చేస్తున్నాం, ఒక అప్పీల్ కూడా చేస్తున్నాం. ఈ రోజు కొత్త పథకాలు అంటున్నారు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే పారిశ్రామిక విప్లవం అంటున్నాడు. పారిశ్రామిక విప్లవం అంటే ఈ రోజు వరంగల్లో మిల్లు క్లోజ్ చేయబడింది, ఈ రోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేయబడింది, ఈ రోజు నేను వర్క్ చేస్తున్న సిర్పూర్ కాజనార్ ఏదైతే ఉందో ఆడ దాదాపు ఎస్పీఎం సిర్పూర్ కాజనార్ మిల్లు దాదాపు 1.5 ఇయర్ అయింది, దాదాపు 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ స్పష్టంగా. ఈ రోజు అక్కడి నుంచి కడపట్టుకుని వలస వెళ్ళిపోతున్నారు. అంటే గతాన్ని మనం నిర్మించుకోకుండా ఓన్లీ టీ హబ్ ద్వారానే వస్తుంది అనుకుంటే కాదు. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పాత కంపెనీ పునరుద్ధరించడం చేయాలి కదా, ఎందుకంటే దాంట్లో కార్మికులు, ఇప్పుడు అక్కడ ఉన్న కార్మికులు ఐటీ హబ్ లో టీ హబ్ లో వచ్చి పని చేయలేరు కదా, వాళ్ళు ఒక టెక్నాలజీలో నేర్చుకున్నారు ఒక తరం. అయితే ఇదంతా కూడా ఇప్పుడు టెక్నికల్ గా డెవలప్ అవుతున్నటువంటి టెక్నికల్ కోర్సెస్ చేసినటువంటి విద్యార్థులు ఉపయోగపడేది. కానీ ఇప్పుడు అక్కడ ఫ్యామిలీస్, కుటుంబాలు, వేలాది కుటుంబాలు దాదాపుగా కాన్సన్స్ మొత్తం నియోజకవర్గం మొత్తం ఆడ ఆ కంపెనీ మీద ఆధారపడి బతుకుతుంది. అది మొత్తం భారతదేశానికి పేపర్ అందించే కంపెనీ. అంటే మిగతా కంపెనీలు క్లోజ్, ఇప్పుడు మనం ఇప్పటికీ తెలంగాణ అన్నాం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఆంధ్ర పాలకులు కంపెనీలను మనం పట్టించుకోలేదు, మన రైతులను పట్టించుకోలేదు, ఇలా పట్టించుకుంటలేరు కాబట్టి మనం పోరాటం చేసినారు, అమరవీల త్యాగఫలం తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది స్పష్టంగా. సో కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఆ నిర్మాణం మర్చిపోయి ఓన్లీ టీ హబ్లకు ఏదో రిబ్బన్ కటింగ్ చేస్తే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ మారుతున్న సాంకేతిక పరిస్థితులకు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మనం కూడా మారాలి. దానికి సంబంధించి ఇప్పుడు రాబోయే తరానికి కూడా కొన్ని కొత్త కొత్త కంపెనీస్ కానివ్వండి, స్టార్టప్ కంపెనీస్, ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ అదే, స్టార్టప్ కంపెనీస్ కి మేము ఖచ్చితంగా చేయూతనిస్తాం అంటున్నారు. నేనేమంటున్నా 100% కావాలి, దాంట్లో ఇంకో ముచ్చట లేదు, ఇంకో మాట లేదు, కానీ అది ఎక్కడి వరకు కావాలి? అట్ ద సేమ్ టైం పాత కంపెనీలు కూడా, మూతపడ్డ కంపెనీలు కూడా పట్టించుకోవాలంటారు. తండ్రిని చంపుకొని కొడుకుని బతికించుకోవడం కాదు కదా, తండ్రి బతకాలి, కొడుకు కూడా బతకాలి, తండ్రి ఆరోగ్యం చూడాలి. అంతేగాని తండ్రి ముసలిగా పనిచేయడు కాదు కాదు, కొత్త టెక్నాలజీ వచ్చింది కదా నా కొడుకును ఐఐటి పంపిస్తా లేదా యుఎస్ఏ పంపిస్తాను కాదు కదా అనేది. కాబట్టి ఏంటంటే తెలంగాణలో ఒక నిర్మాత్మకమైన కంపెనీలు రావాలి, దానికి ఏంది కప్ ఆఫ్ కాపీతోనే పర్మిషన్ ఇస్తానండి. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు తెచ్చిండో అర్థమవుతుంది. చైనా తిరిగిండు కేసీఆర్ గారు, సింగిల్ విండో అన్నాడు, చైనా పోయిండు, డైరెక్ట్ పోయి ఏది చిన్నజీర స్వామి దగ్గరికి పోయిండు. ఏమైతుందో అనేది ఇంతవరకు ఏం చెప్తాడు. మీ వాదన ఏమిటంటే కొత్త కంపెనీలతో పాటు పాత కంపెనీలు కూడా పట్టించుకోవాలి, స్టార్ట్అప్స్ కాదు కేవలం పట్టించుకోవడం కాదు, ఇమ్మీడియట్ గా వాటికి వాటిని వర్కౌట్ చేయాలి కదా, ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా అక్కడ ప్రజలు. ఇది నేనేదో మాట్లాడుతున్న మాట కాదు కదా,
పత్రికలలో జరుగుతుంది జరుగుతుంది మాట్లాడుతున్నాం మనం. దాని నిర్మాణం లేకుండానో కొత్త కంపెనీలకు ఏదో చేస్తే పాత గతం ఏమైపోతుంది, అక్కడ ప్రజలు ఏమైపోతారు. కాబట్టి ఒక నిర్మాత్మకంగా తీసుకొని ముందుకు పోవాలి తప్ప ఏదో రిబ్బన్ కటింగ్లు చేసి తీసుకొచ్చి అది చేస్తే మాత్రం ఇబ్బందికరమైన విషయం. కాబట్టి అటువైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ కంపెనీలను పక్కన పరిస్థితి ఇబ్బంది. గౌతమ్ రెడ్డి గారు ఆలోచనలతో రండి, ఆవిష్కరించుకుని వెళ్ళండి, ఒక మంచి నినాదంతో స్టార్ట్అప్ కంపెనీస్ అన్నింటి కోసం అని చెప్పేసి ఈ రోజు రతన్ టాటా చిత్రం మీదుగా ఆవిష్కరించబోతున్నారు. ఏమనిపిస్తోంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, అలాగే అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటలు కూడా విన్నారు మీరు, పాత కంపెనీలని ఆ వాటి స్థితిగతులు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు టీహబ్ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరొకసారి తెలంగాణ హబ్కు, ఐటీ హబ్కు మరొకసారి ప్రపంచాన్ని తెలియజేసే విధంగా అంత గొప్ప గ్రాండ్గా మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్గా అవుతున్నాం. అది అందులో దానికి ముఖ్య అతిథిగా రతన్ టాటా ప్లస్ మనం గవర్నర్ నరసింహన్ గారు రావడం చాలా సంతోషకర విషయం. ఐటీ హబ్లో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కూడా ఒక గుర్తింపు పొందిన ఇంత ముందుకున్నది. ఇప్పుడు కూడా దాన్ని మాకు మన మంత్రివర్యులు కూడా మంచిగా ఏర్పాటు చేసి దాన్ని ఇంకా గొప్పగా అనేక కంపెనీలు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి చాలా సంతోషంగా యువత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇప్పుడు శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టు గతంలో కంపెనీలు మూతపడ్డాయి అంటే ఎవరి ఆయాలు మూతపడ్డాయి? ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడలేదు. మీ ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో ఎన్నో అన్నో కంపెనీలు అంటే టీడీపీ ఆయంలో కానీ కంపెనీ చాలా వరకు మూతపడ్డాయి. దాన్ని తెరవడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ట్రై చేస్తుంది. కాకాజీనగర్ వన్ ఇయర్ అయింది, ఇంకొకటి చెప్పండి. ఐటీలో ఇప్పుడు పాత పరిశ్రమ తండ్రిని మంచాన పెట్టేసి కొడుకు వెళ్తుంటాం. ప్రపంచంతో పాటు మనం కూడా ఐటీ ఎంతో ప్రాముఖ్యత చెందింది ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం. మన ప్రపంచంతో పాటు మనం కూడా అంటే హైదరాబాద్ కూడా మనం ఉన్న ప్రజలు కూడా ముందుకు పోవాలా, పరిగెత్తాలి. దాంట్లో దీని కేసీఆర్ గారు హైపాస్ పెట్టిన తర్వాత ఎంతో మంది పరిశ్రమలు కంపెనీలు చాలా మంది విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ లోపలనే పరిశ్రమలకు అవకాశం కల్పించడానికి దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఎంతో మంది ఇవ్వడం జరిగింది. దానికి చాలా మంది పరిశ్రమలు చాలా మంది వచ్చారు, చాలా సంతోషపడతారు. ప్రపంచంలో కూడా ఇంత స్పీడ్గా ఎక్కడ లేదని చెప్పి మన కేసీఆర్ గారు ప్రశంసించడం జరిగింది. దీన్ని మనం అందరం ఆస్వాదించాలి తప్ప ఎక్కడో జరిగిన మీ ప్రభుత్వం చేసిన అవకతవకల్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవడం, ఆ ప్రభుత్వం చేసిన ఏర్పాటుని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు అన్ని పార్టీలు కూడా అదే రిబ్బన్ కటింగ్ మాత్రమే అంటారు కదా. రిబ్బన్ కటింగ్ ఓన్లీ వైఎస్ హయాంలో చాలా మూతపడ్డ మిల్లులు మూతపడ్డ కార్మికుల పరిస్థితి అంటే ఆ కంపెనీల పరిస్థితి ఏమిటి, వాటిని కూడా పట్టించుకోవాలి కదా ఇమీడియట్ గా అనేది వాదన. ఇమీడియట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 1.5 ఇయర్ అవుతుంది, దానికి ప్రభుత్వం చేర్చుకోవడానికి సెట్ కావడానికి నిలబట్టి పెట్టాలి. ఆకలితో చనిపోవడం కారణంలో ఎవరో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రభుత్వం గత ప్రభుత్వాలు అంటే కదా సార్, ఇప్పుడు మనం నేనుంటేనే కదా నా కొడుకు నాకు నేను మంచిగుంటేనే నా ఫ్యూచర్ లో నా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. వాటిపై కూడా దృష్టి పెడుతున్నారు, దృష్టి పెడుతున్నారు ఖచ్చితంగా. ఏదైతే వాగ్దానం చేసినో మన దృష్టి పెట్టేది కాస్త యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెడితే బాగుంటుంది. మనం గత ప్రభుత్వాలలో ఉన్న పాలకులు అటు టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా బీజేపీ కావచ్చు, ఆంధ్ర పాలకులు మోసం చేస్తున్నారు, ఆంధ్ర పాలకులు అన్యాయం చేసిండే కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. కనీసం గంజి పోయి సాయంత్రం బిర్యానీ పెడతానంటే ఆగలేను అంటే మరో హైటెక్ సిటీ కాబోతోందా అంటే హైటెక్ సిటీ గురించి కూడా మనకి బాగా తెలుసు. హైటెక్ సిటీ అంటే గుర్తొచ్చే వ్యక్తి కూడా అందరికీ లేదండి. కాదండి, ఒక విషయం ఏంటంటే హైటెక్ సిటీకి వేరు ఇది వేరు. హైటెక్ సిటీ అనేది వచ్చిన తర్వాత చుట్టుపక్కల మైక్రోసాఫ్ట్ గానీ విప్రో గానీ ఇంకా చాలా డిఎఫ్ఎల్ గానీ చాలా కంపెనీలు చాలా వచ్చినాయండి. ల్యాండ్ రేట్లు కూడా బాగా పెంచారు. ల్యాండ్ రేట్ సంగతి అట్టుంచండి, ముందు 350,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయండి. ఈ హబ్ అనేది 2020కి భారతదేశ వ్యాప్తంగా 250,000 మంది ఎంప్లాయీస్ ని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ముందు అంచనా వేసిందండి. పోనీ వాళ్ళు వేసిన అంచనా 250,000 మందికి దేశవ్యాప్తంగా. అది ఇప్పుడు బెంగళూరులో 29% ఉంది, ఈ హబ్ల ముందుంది. నెక్స్ట్ ఢిల్లీలో 22% ఉంది, హైదరాబాద్లో 8% ఉంది. పోనీ హైదరాబాద్లో 20% వేసుకున్నా కానీ ఒక 40,000 మంది ఎంప్లాయీస్ వస్తారు ఒకవేళ 2020 వరకు. అంతేగాని
ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న 400,000 మంది ఎంప్లాయీస్ ఒకసారి వస్తారనేది ఒక మంచి ఆలోచించారండి. ఆర్థిక పరంగా కూడా ఆర్థిక పరంగా హెల్ప్ చేస్తాం. కంపెనీలో రూమ్ ఇవ్వడానికి 50,000 అండి. ఇప్పుడు కంపెనీలో ఆ కంపెనీ టీ హబ్ లో 50,000 రూపాయలు. సామాన్యుడు మధ్యతరగతి వాడు ఇంజనీరింగ్ చదువుకున్నవాడు ఒక కుటుంబ సభ్యులు వెళ్ళి 50,000 పెట్టలేరంటారు. అక్కడ పెట్టలేరండి. 50,000 రూపాయలు అద్దె చెల్లించలేరండి. 50,000 రూపాయలు అద్దె, 50,000 సాలరీస్, వాళ్ళు ఉండడానికి ఇక్కడ వాళ్ళకి తిండి తింటానికి ఎంత అవుద్దండి? 2,00,000 ఖర్చు పెట్టుకోవాలి. ప్రాక్టికల్ గా ప్రాబ్లం అండి. వాళ్ళకి ఆర్డర్ ఇలాంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తున్న ఇలాంటి ప్రయత్నాన్ని ఏమంటుంది? ముందు గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని వాళ్ళకి ఇవ్వమనండి. ముందు ఇప్పుడు ఇక్కడ ఉన్న తీసుకుంది 500 కంపెనీలు అప్లికేషన్లు పెట్టినాయండి. ఇప్పుడు మొత్తం టీ హబ్ లో నెక్స్ట్ 140 మందికి కేటాయించారండి. 140 మంది ఇంతకు ముందు ఉన్న కంపెనీలే, పెద్ద కంపెనీలే. 140లో 125 కంపెనీలు, నెక్స్ట్ మెగా కంపెనీలు, పెద్ద కంపెనీలు. చిన్న కంపెనీలకు ఎవరికి అసలు ఇవ్వలేదండి ఇప్పటి వరకు. అది కొత్త కోణం అండి నేను చెప్పేది. ఇప్పుడు చెప్తున్నాను మీరు కావాలంటే ఆ 140 మంది లిస్ట్ బయట పెట్టమనండి. నేను దాన్ని ఫాలో అవుతున్నానండి, ఫాలో అవుతున్నాను. కొత్త వాళ్ళకి ఎవరికి ప్రోత్సాహం ఇవ్వట్లేదు. తెలంగాణలో, తెలంగాణ బిడ్డలో చాలా మంది ఇంజనీరింగ్ 95% అబౌవ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదండి. వాళ్ళందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 500 మంది అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మేము లోన్ ఇప్పిస్తాం ఇతర రంగాలకి, పారిశ్రామికులకి ఫ్రీగా లోన్ ఇప్పిస్తామని చెప్తున్నారు. ఈ లోన్ ఏదో వాళ్ళకే ఇప్పించి గవర్నమెంట్ సెక్టర్ లో బోర్డు అనే చాలా వరకు ఆర్డర్లు ఉంటాయండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ లో 50% ఆర్డర్స్ ఇవ్వచ్చండి. కనీసం 50% ఆర్డర్స్ వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన ఫ్యూచర్ ఇప్పుడు మేము చెప్పు ఏమిస్తారండి. 125 మందికి ఆల్రెడీ కోటీశ్వర్లకు ఇస్తే వాళ్ళు ఆదాయాన్ని బట్టి ఇచ్చారండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కోట్లలో ఆదాయం ఎక్కడ ఉంటుందండి? టర్న్ ఓవర్ ఎక్కడ ఉంటుందండి? ఏదైనా ఒక ఆహ్వానం ఇచ్చారండి. ఏదైనా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని గవర్నమెంట్ చెప్తోంది, టీ గవర్నమెంట్. ఓకే, వాట్ ఎవర్ మేబీ, చూద్దామండి. ఖచ్చితంగా యువతకి ఆల్రెడీ పెద్ద కంపెనీ అయిపోయింది, కంపెనీ అయిపోయింది. ఇంకా చిన్న వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముద్ర అని పెట్టారండి. నరేంద్ర మోడీ గారు ముద్ర అని పెడితే భారతదేశంలో ఒక 20,00,000 మందికి లోన్ ఇస్తే 20,00,000 మంది పెద్ద ఇండస్ట్రీస్టులు అవుతారని కాదండి, వాస్తవం నేను చెప్తున్నాను. దాంట్లో ఒక 5,000 మంది అయినా పెద్ద ఇండస్ట్రీస్టులు అయ్యే అవకాశం ఉందండి రాబోయే 15-20 సంవత్సరాల్లో. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఎవరికి లోన్ ఇస్తున్నారు, ఎవరికి రూములు ఇచ్చారు? ఇస్తారండి. ఆల్రెడీ 500 మందిలో అక్కడ 500 అప్లికేషన్లు వచ్చినాయి. 140 రూములు ఉన్నాయి. 140 రూములకి మొత్తం రూములు కేటాయించారు. 140 రూములు ఎవరికి ఇచ్చారు? ముందు బయట పెట్టమనండి. ఓకే, ఇవాళ ప్రారంభోత్సవ రోజే మనం ఈ చర్చ అనవసరమేమో బహుశా. అంటే మీరు ప్రారంభోత్సవం మంచి ఆహ్వానించదగ్గదేనండి. డెఫినెట్లీ అదే కోరుకుంటున్నాను. ఓకే, ఆ చేయాల్సింది మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని కూడా లాస్ట్ దాంట్లో దృష్టిలో పెట్టుకోవాలి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా మూతపడ్డ కంపెనీలు, పాత కంపెనీలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం వైజాగ్ ప్రసాద్ రెడ్డి గారితో కూడా మాట్లాడాలి. ప్రసాద్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రస్తుతానికి ఇవాళ గచ్చిబౌలిలో ఈ స్టార్ట్అప్ కంపెనీస్ ని ప్రోత్సహిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, అఫ్ కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఒక టీ హబ్ ప్రారంభోత్సవం కాబోతోంది. అంటే హైదరాబాద్ యొక్క ఖ్యాతిని మరింత ఇనుమడింపు చేసేలా ఇది మళ్లీ తయారవుతుందంటారా? ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా టీ హబ్ ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా అర్చనదగ్గ విషయం అండి. ఇది తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా ఈ ఐటీ రంగంలో మంచి ప్రగతి సాధించినట్టే నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ టీ హబ్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి మరి యువ పారిశ్రామికవేత్తలు కానీ లేదా ఐటీ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు కేవలం ఒక ఐటీ బిల్డింగ్ మాత్రమే కట్టి ఐటీ రంగం అంతా నేనే డెవలప్ చేస్తున్నానని ఇంతవరకు చెప్పుకున్న పరిస్థితి ఉండేది. తర్వాత అంతా కూడా ఐటీ రంగాన్ని విస్తరింపజేసింది రాజశేఖర రెడ్డి గారు. ఒక కేవలం 5 సంవత్సరాల కాలంలోనే ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తే రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికీ నేను ఐటీ రంగం తీసుకొచ్చినటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ ఒక రకంగా ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఈ స్టార్ట్అప్ కంపెనీల ద్వారా ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మరింత బ్రాండ్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఇంకా ముందుకెళ్లాలి. ఇలాంటి టీ హబ్ లాంటివి ఇంకా మరింతగా విస్తరింపజేయాలి. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకరికి అంతటికీ కూడా మరి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా
నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యంగా కేవలం పారిశ్రామికరణ అంటే కేవలం ఐటీ రంగమే కాదు, మిగతా వస్తు రంగాల్లో కూడా ముందుకు రావాలి. మూతపడిపోయిన కంపెనీలన్నింటినీ కూడా మరి తెరిచేట విధంగా ప్రయత్నాలు చేయాలి. కేవలం ఐటీ రంగం ఒక ద్వారానే పూర్తిగా సాధించగలం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైతు ఏ విధంగా అయితే ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నామో ఈ దాదాపు ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. 16 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా ఈ ఒక్కటే ఐటీ కార్యక్రమం ఒకటే కాకుండా మిగతా పారిశ్రామికం కూడా మూతపడినటువంటి కంపెనీలను కూడా తెరిచి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక శుభజ్యోతిగా నేను భావిస్తున్నాను. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అండ్ ఇంకా మిగతా వార్తలు కూడా చూస్తే మిగతా కథలు చెప్పండి. టీడీపీకి ఉన్నది ఉన్నదో కొంత చంద్రబాబు నాయుడుకి అవకాశం ఏమందంటే ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ మాట్లాడతాను, నేనే హైటెక్ సిటీ కట్టని చెప్తుంటాడు. ఇప్పుడు అవకాశం కూడా పోతుందని చెప్పి టీడీపీ నాయకులకు అక్కడ ఉన్న లీడర్లకు అవకాశం పడుతుంది తప్ప, అంత పెద్ద 70,000 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మంచి టీఆర్పీ క్వాలిటీగా కట్టి మంచి ప్రపంచంలో అంటే మనది కూడా హైదరాబాద్ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ వస్తున్నట్టు. 70,000 చదరపు అడుగులు అంటే ఇవాళ హైదరాబాద్ లో ఉండే ఐటీ కంపెనీల్లో 70,000 అనేది 1% అండి. అవును సార్, స్టార్టింగ్ నలభై కంపెనీలు ఎంపిక చేస్తారంట ఆల్రెడీ, అంటే కంపెనీలు ఎంపిక చేస్తారు. ఆల్రెడీ 10 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి. 10 కోట్లు టర్న్ ఓవర్ ఎవరికి ఉంటది? తెలంగాణ బిడ్డలు ఎవరికి ఉంది చెప్పమనండి? తెలంగాణ బిడ్డల గురించి పెట్టలేదు, అందరూ రావాలి. ప్రపంచం నెక్స్ట్ కడతాం ఆల్రెడీ, ఒకేసారి అన్ని కట్టండి ఎట్లా అని. ఇప్పుడు ప్రపంచ స్థాయిగా ఉన్న కంపెనీలకు అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ కట్టేదానికి తెలంగాణ బిడ్డలు కానీ వేరే అందరూ భారతదేశంలో బిడ్డలు కూడా అందరికి అవకాశం వస్తుంది. క్వాలిఫై ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది, స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంతకని నిమిషంలో అయిపోతుందని చెప్పి అనుకుంటే ఎట్లా అంటే, మీరు కూడా దాన్ని స్వాగతించాలి. ఎంత మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించాలి. ఏంటంటే పాత కంపెనీలు కూడా ఇప్పుడు మన ఎవరు ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది కూడా వైజాగ్ నుంచి అదే, పాత కంపెనీలు కూడా పట్టించుకోవాలి ఖచ్చితంగా. గౌరవ మంత్రి వారు వచ్చిన తర్వాత, కేటీఆర్ గారు వచ్చిన తర్వాత నిజంగా కూడా ఐటీ హబ్ అంటే నేను పార్టీ ప్రతినిధి చెప్పట్లేదు, ఒక మామూలుగా మనిషి మనం ఐటీ హబ్ కు మంచి కార్యక్రమాన్ని ఫ్యూచర్ బాగుండాలని మనసారా ఆలోచిద్దాం, ఆశిద్దాం. డెఫినెట్ గా మంచిగా చేస్తున్నారు, దాని అందరు కూడా ఆశిస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఆయన ఐటీ మంత్రి అవ్వక ముందు హైదరాబాద్ లో మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవారు, ఈ రోజు ఎంతమంది ఉన్నారు, కంపెనీల ముందు లిస్టు ఇవ్వమనండి. అవన్నీ కూడా ఇస్తారు, అవన్నీ కూడా చేస్తారు. ఎనివే 40,000 దాంట్లో ఖచ్చితంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలని, స్టార్టప్ కంపెనీస్ అనేవి డెవలప్ అవ్వాలని మనసారా మనం కూడా ఆశించాలి. అండ్ మరో ఇంకా ప్రధాన వార్తలు చూస్తే కనుక ఈ రోజు వచ్చినటువంటి దినపత్రికల్లో నిన్న రాజయ్య గారి ఇంట్లో జరిగినటువంటి పెను విషాదం చాలా సభ్య సమాజం చాలా దారుణంగా ఆలోచిస్తున్నటువంటి విషయం. అండ్ వరంగల్ ఉప ఎన్నికలో చివరి నిమిషంలో సర్వే సత్యనారాయణ గారి పేరు రావడం, ఆయన చేతి ఇమ్మీడియట్ గా నామినేషన్ దాఖలుకి చివరి నిమిషంలో దాఖలు చేయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక జయాపజయాలు అండ్ వాట్ ఎవర్ మేబీ ఎలా అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది, ఏమనిపిస్తోంది కాంగ్రెస్ కి, ఏం చెప్తుంది కాంగ్రెస్? అంటే నిన్న ఏదైతే జరిగిందో, మార్నింగ్ నైట్ జరిగిందో, ఆ విషయం ఏదైతే అది చాలా బాధాకరం. ఎందుకంటే చిన్న పిల్లలు అదే ఆ విషయాన్ని సభ్య సమాజం కూడా చాలా చింతిస్తుంది. ఆ విషయంలో స్పష్టంగా రాజయ్య కూడా తను నేను నిలబడలేను, నేను చేయలేను అనే దాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్లీగా కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకొని నెక్స్ట్ ఉన్న మా మేము హైకమాండ్ మనం ఆలోచించి సర్వే సత్యనారాయణ గారిని తీసుకోవడం. స్పష్టంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ కోసం పార్టీ పుట్టిందో, ఆ పార్టీ పుట్టినందుకు రాష్ట్రంలో ప్రజలు స్పష్టంగా తెచ్చిన మేము ఇచ్చిందైనా కూడా వాళ్ళు ఉద్యమంలో ఉన్న అనే దాని మీద పేరు మీద వాళ్ళకు 35 మార్కులు ఇష్పాజ్ చేసి అసెంబ్లీలో కూసబెట్టిండ్రు. కూసబెట్టిన తర్వాత ఈరోజు మేనిఫెస్టోలో ఒకసారి మన మేనిఫెస్టోకి వెళ్తే వాళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టుకున్నారో వాటిలో కనీసము 10% కూడా వాళ్ళు అమలు కావడానికి మొదలు పెట్టలేదు. ఇక్కడ స్పష్టంగా నేను ఇమ్మీడియట్లీ అయిపోతే నేను కూడా కోరుకుంటలేను, ఏ ప్రభుత్వం కూడా కోరుకోదు, ఏ ప్రజలు కూడా. ఈరోజు నేను మేనిఫెస్టోలో ఏమని పెట్టుకున్నావు, నేను రాగానే వెంటనే 100,000 రూపాయల రుణం మాఫీ అన్నావు, ఎక్కడ 100,000 రూపాయల రుణం మాఫీ ఇచ్చినావు, అదేవిధంగా నేను రాగానే 2 బెడ్రూమ్ ఫ్లాట్ అన్నావు, అదేవిధంగా KG-2 PG అన్నావు, మొత్తం దళితులకు దళిత ముఖ్యమంత్రి అని చెప్పినావు. ప్రాణాయం చెప్పారు, KG-2 PG అనేటువంటి ఒక్క హామీ తప్ప మిగతావన్నీ 99.9% మేము స్టార్ట్ చేసాం. నేను అదే చెప్తున్నా మీకు, అక్కడికి వస్తున్నా. నేనేమంటున్నా అంటే
ఏడున్నది ప్రాణాయిత చేయవలన జాతీయ హోదా తీసుకొస్తున్నావు, దాన్ని తుక్కడ తుక్కడ చేసినావు, ఈ రోజు దళితులకు భూమి ఇస్తున్నావు, 500 మందికి ఇచ్చిన 2 సంవత్సరాల, ఈ రోజు KG2 PG అని ఇవన్నీ నేనేమంటున్నా, లేదు మీకు ఇక్కడ అర్థమైంది, స్టార్ట్ చేయడం అంటే ఏం చేసినట్టు నువ్వు, 2 సంవత్సరాలు అయిపోతున్నది కదా, రైతుల రుణమాఫీ ఎంత ఎంత ఇచ్చినావు నువ్వు, ఒకటేసారి రుణమాఫీ ఇస్తానని నేను ఒక్కటి చూసాను అంటే ఈ మేనిఫెస్టో పక్కన పెట్టి స్పష్టంగా ఈ రోజు మేనిఫెస్టో లేని విషయాలకు ప్రియారిటీ ఇచ్చి కూర్చున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏది వాటర్ గ్రిడ్ తన మేనిఫెస్టో లేదు, మిషన్ కాకపోతే తన మేనిఫెస్టో లేదు, కానీ ఈ రోజు మేనిఫెస్టోలో ఉన్న ఐటమ్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి తనకు ప్రియారిటీగా తనకు లబ్ధి జరిగే విధంగా ఆర్థికంగా స్ట్రెంగ్ కావడానికి తీసుకున్న ఏదైతే తన కుటుంబంలో ఉన్న 4 మాత్రమే కార్య ఒక 40,000 కోట్ల 30,000 కోట్లు పెట్టినాక 8,500 కోట్లు ఎందుకు రైతులకు ఇచ్చలేదు? మీరు అంటే మీరు చదువుతున్న లిస్ట్ అంతా ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే కాదంటలేదు, డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక విషయం అంటే ఒక విషయం చెప్పండి సూటిగా, మీరు రాజయ్య గారి ఇష్యూ కాంగ్రెస్ పార్టీ మీద వరంగల్ గెలుపు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? అది ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఒక వ్యక్తి ఇష్యూ ఒక పార్టీకి మనం అంటగట్టలేము. అదేవిధంగా తన విషయం కూడా కాదు అది స్పష్టంగా. ఇంకొంచెం మనం ముందుకు లోతుకి వెళ్తే ఏమైందంటే కొడుకు కోడల మధ్యలో ఉన్న అదొక వినండి, ఆడికి వస్తున్నా నేను, కొడుకు కోడల మధ్యలో ఉన్న పంచాది, అక్కడ నుంచి తండ్రి కూడా ఉన్నాడు, ఆ తండ్రి సెకండ్ పార్ట్. పార్టీ అనేది రాజకీయం అనేది నెక్స్ట్, రాజనీతి శాస్త్రం ఇది. అంతేగాని తన వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ఈ వ్యక్తికి మీరు నేను చేసిన తప్పును మీరు ఎట్లా భరించగలుగుతారు, నేను నన్ను నేను మనల్ని మన తల్లిదండ్రులు అన్నారు కానీ మన వ్యక్తిత్వాన్ని అనలేదు కదా, మన ఆలోచన విధానాన్ని. మహిళా సంఘాలు అది మహిళా కోణం నుంచి ఫైట్ చేయడం తన బాధ్యత, ద రైట్. అంతేకాదు మనం ఎందుకు చేస్తున్నా అడగలేము. అయితే దాని ప్రభావము రాజకీయ కాంగ్రెస్ ఇక్కడ ప్రజలకు తెలుసు కదా. ఒక్క నిమిషం. అయితే అదేవిధంగా ఈ రోజు ఏదైతే మేము అంటున్నాం కదా, ఈ రోజు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, 96% మేము ఇప్పటి వరకు పనులు సక్సెస్ చేసినాము అన్నారు. 96% పనులు సక్సెస్ చేసిన వాళ్ళు ఒక్కొక్క కాన్సెస్ ఒక మినిస్టర్ ఎందుకు, ఆడ ఎమ్మెల్యే ప్రజలు గెలుచుకున్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాక కూడా మినిస్టర్ గెలవాల్సిన మినిస్టర్ ఆడికి పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే అభద్రత భావం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు మన టికెట్ ఇస్తే ఏమన్నారంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాము, పోరాటంలో ఉన్నాం కాబట్టి పైసలకు జర ఇబ్బంది అయింది, ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం ఉంది కాబట్టి పైసలకు సంతోషపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడవలసిన అవసరం లేదన్నారు. అంటే ప్రజలు పైసలు ఎన్నైనా ఖర్చు పెట్టి పార్టీకి సంబంధించి పార్టీ ఫండ్స్ అండ్ ఆల్ మిగతా కూడా అంటున్నాను, ఎందుకు నీకు వచ్చింది ఆలోచన, ఎందుకు ఆ పైసలు ఏం అవసరం వచ్చింది, నీ పోరాట ఉద్యోగం కూడా జరిగింది. నేనేమంటున్నా మినిమం ఖర్చు ఏదైతే ఎన్నికల కమిషన్ ఉందో అది పెట్టడానికి పెద్ద ఇష్యూ కాదు, అది అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ ఇది మొత్తం చూసినప్పుడు కంపల్సరీ ఈ రోజు సోనియా గాంధీ ఏదైతే మాట ఇచ్చిందో అక్కడ మేము ఆంధ్రాలో చనిపోతున్నామని తెలిసి కూడా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ స్ఫూర్తితోనే ఇక్కడ ఏదైతే 6 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఇక్కడ అమరవీరులు కావచ్చు, వీరులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ మా ఎంపీలు ఆ రోజు ఇద్దరున్న ఎంపీలు స్పష్టంగా గవర్నర్ ఒక్క నిమిషం లేదు, ఇద్దరున్న ఎంపీలు ఆరో పార్లమెంట్ లో మాట్లాడలేదు, మా పొన్నం ప్రభాకర్ మా మధు సత్యనారాయణ పార్లమెంట్ లో పోరాటం చేసి కాంగ్రెస్ పై ఎటువంటి ఎఫెక్ట్ పడదు వరంగల్ ఉప ఎన్నికలు గెలుస్తున్నాం, ఎఫెక్ట్ మాట్లాడదు. ఒక్క నిమిషం గోవర్ధన్ రెడ్డి గారు, ఏమనిపిస్తోంది వరంగల్ గెలుపుపై? ఆల్రెడీ దూసుకుపోతోంది టీఆర్ఎస్ సార్, గెలుపు అవకాశాలు అండ్ కాంగ్రెస్ కి నిన్న జరిగినటువంటి చేదు అనుభవం, అంటే అఫ్ కోర్స్ చేదు అనుభవం కాదు అది, ఓకే చేదు అనుభవం ఆయన వ్యక్తిగతమైన విషయం ప్రజలు కూడా ఆలోచిస్తారా, అందులో వరంగల్ ప్రజలు చాలా ఆయన కూడా మాట్లాడారు. ఒక్క నిమిషం చెప్పండి, రాజయ్య కుటుంబంలో విషాదం చాలా అందరం చర్చించవలసింది, సారిక మరణం ఖచ్చితంగా ఎలక్షన్లో నిలబడుతుంది, దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, దగ్గర ఉంటే 15 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది దాన్ని, మనం ఎవరికి అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోతుందంటే చుట్టుపక్కల ప్రదేశాలు అంతా అయ్యో రాజయ్య కుటుంబంలో ఇంత అన్యాయం జరిగింది, రాజయ్య ఇప్పుడు అనుమానాలు కూడా ఉన్నాయి, రాజయ్య వాళ్ళు కొడుకు వాళ్ళు చంపిరన్నది అనుమానం కూడా కొంచెం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ ఇంపాక్ట్ పడుతుంది, మనం ఎంత అవునన్నా కాదన్నా ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా పడుతుంది దీన్ని మనం కాదనలేము. చివరి క్షణాలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ కూడా దొరకదు, ఇంతకుముందు రాజయ్య కొంచెం లాస్ట్ టైం ఉండే కాబట్టి ఇప్పుడు కొత్త సత్యనారాయణ సర్వేస నాన్ లోకల్ తీసుకుపోయి అక్కడ పెట్టడం అనేది డిపాజిట్ కూడా దక్కదు. కేసీఆర్ గారు ఆన్సర్ చెప్పాల్సి ఉంటది, ఎందుకు రాసుకున్నా తర్వాత చెప్పు, కేసీఆర్ గారు లోకలా ఆయన మాట్లాడాక కేసీఆర్ గారు మహబూబ్ నగర్ లోకలా
అది వేరే అప్పుడు ఆ ఉద్యమంలో అందరు ఛాలెంజ్ చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ వదిలేసి మీరు ఎక్కడ నిలబడి చూస్తామని చెప్పారు. స్థానికత కూడా అంశం ప్రధానంగా వస్తుంది అంటారు సర్వే గారు. స్థానికత అంశం కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ఉన్న దయాకర్ గారు స్థానికంగా ఉన్నాడు. అప్పుడంటే వినోద్ స్థానికులు ఆయన చెప్పనివ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్న జరుగుతున్న వరంగల్ ఎలక్షన్ గురించి చెప్తున్నాను. గతంలో గురించి ఎలక్షన్ లో ఏమో జరిగింది తర్వాత మాట్లాడుకుంది. ఇప్పుడు ఎలక్షన్ గురించి చెప్తున్నాను. స్థానికత గురించి కొంత ఇంపాక్ట్ పడుతుంది. లాక్షణంలో మీకు క్యాండిడేట్లు దొరకని పరిస్థితుల్లో సర్వే జరిగింది ఒకటి. నెక్స్ట్ దేవ్ మన దేవ్ బీజేపీ గారు కూడా క్యాండిడేట్ దొరక లాస్ట్ మినిట్ ఎన్ఆర్ఎన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే అసలు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ పోతుంది. అక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంటారు కాంగ్రెస్ ఉంటుంది. మాకు ఇంత అంత ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఉంటారు. అది కూడా డిపైడ్ కూడా దొరకదు. మాకు మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు దాదాపు 45 ఓటేస్తారు. ముఖ్యంగా నెంబర్ వన్ ఏంటంటే కరెంటు. మీరు ఒకటి చూడండి, మనం మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. హైదరాబాద్ లో మార్చి నెల కాకుండా బిఫోర్ జనవరి ఫిబ్రవరిలోనే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యి హైదరాబాద్ కానీ చెప్తున్నాను. ఎక్కడైనా మొన్న మొత్తం తెలంగాణలో కరెంటు లేకుండా ఉన్న తీసుకొచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారి. అలాగే ఆరు ఒక సన్న బియ్యం ఒక మనిషికి 6 కిలోలు 10 మంది ఉన్నా కూడా 60 కిలోలు ఇస్తారు. అది ఒకటి కళ్యాణ లక్ష్మి పథకం మేనిఫెస్టో పెట్టుకుని చాలా ఉన్నాయి. మిషన్ కాకతీయ ఫైనల్ గా మీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే ఓన్లీ మేనిఫెస్టో పెట్టాలని రూల్ ఎక్కడ లేదు. మేనిఫెస్టో పెట్టని ఎన్నో అభివృద్ధి పథకాలు దూసుకుపోతున్నారు. కొంత శాతం గెలుస్తుంది. 60 లక్షల 60 వేల ఓట్ల మెజారిటీ కంటే మళ్ళీ మాట్లాడదాం. మీడియా వార్తలు టేక్ ఏ స్మాల్ బ్రేక్.